శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ వసంత నవరాత్రి పూజలు బాగా చేసుకుంటున్నారు కదా. ఇంకొక 2 రోజుల్లో మనకి వసంత నవరాత్రులు ముగియబోతున్నాయి, అలాగే శ్రీరామనవమి కూడా రాబోతుంది. శ్రీరామనవమి అంటే శ్రీరామచంద్రుడి పుట్టినరోజు, అలాగే వివాహం జరిగిన రోజు, అలాగే పట్టాభిషేకం జరిగిన రోజు, 3 కూడా ఒకటే రోజున జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా ఈ భూమి మీద సంచరించి మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయడం వలన అనంత పుణ్య ఫలితం లభిస్తుంది. రాముణ్ణి పూజించినంత మాత్రానే ధైర్యము విజయము లభిస్తాయి. రామనామం జపించిన, రామ కథను విన్నా కూడా, సీతారామ కళ్యాణం తిలకించినా కూడా, పానకమును తీసుకున్నా కూడా సీతారాముని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. రామనామము ఎంత గొప్పది అంటే, రా అన్న అక్షరము అష్టాక్షరీ మహామంత్రములలో ప్రధానమైన బీజాక్షరము, మా అనే అక్షరము పంచాక్షరీ మహామంత్రములలో ప్రధానమైన బీజాక్షరము. రామ అన్నప్పుడు అగ్ని బీజము అమృత బీజము అనుసంధానము అవుతాయి. రామనామమును చదువుతున్నప్పుడు రా అనడం వలన అగ్నిచేత పాపములు కాలిపోతాయి, మా అన్నప్పుడు నోరు మూసుకుని మళ్ళీ పాపములు లోపలకు వెళ్ళే అవకాశం ఉండదు. రామనామమునకు అంత శక్తి ఉన్నది. రామమందిరం లేని ఊరు ఉండదు. ఈ రోజున శ్రీరామచంద్రుడు సీతాదేవిల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. సీతారాముల కళ్యాణం జరిపించాలని చాలామంది కోరుకుంటారు, కానీ కొందరికి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ పడకుండా మనం ఇంట్లోనే స్వామివారి కళ్యాణాన్ని చేయవచ్చు. స్వామివారి కళ్యాణం నవమి రోజున 12:00 అభిజిత్ ముహూర్తంలో స్వామివారి కళ్యాణం జరిగింది. భద్రాచలంలో కానీ ఎక్కడ రాముని కళ్యాణం చేసినా కూడా అదే ముహూర్తానికి కళ్యాణం చేస్తారు. మనం కూడా ఇంట్లో 12:00 సమయంలో స్వామివారి కళ్యాణం చేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్రదేశంలో పసుపుతో అలికి పెళ్లి పీట ముగ్గు వేస్తారు. దానిపైన ఒక పీటను వేసి పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రాన్ని పరచి ఆ పీటపైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఫోటో ఉంచి పూజ చేస్తారు. శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ఉంటే మరీ మంచిది. ముఖ్యంగా అందరి ఇంట్లో ఉండి తీరవలసిన ఫోటో శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో. ఇక స్వామివారికి అమ్మవారికి కళ్యాణ తిలకము దిష్టి చుక్క బుగ్గన పెట్టి స్వామివారిని అమ్మవారిని పూలమాలతో అలంకరించి, అలాగే ఒక పంచ ఒక చీర. మీ దగ్గర విగ్రహాలుంటే పంచ కట్టి చీర కట్టి అలంకరణ చేసుకోవచ్చు. నేను ఫోటోతో చేస్తున్నాను కనుక ఒకవైపు స్వామివారి వైపు పంచ, అమ్మవారి వైపు చీర పెట్టాను. మేము ముందుగా దీపారాధన చేసుకుని ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. నవమి కనుక 9 దీపాలు వెలిగించుకున్నాను నేను. అలాగే అమ్మవారికి మాంగళ్య ధారణ, ఒక పసుపు తాడుకి పసుపు కొమ్ముని కట్టి పసుపు కొమ్ముకి కుంకుమ బొట్టు పెట్టి ముడులు వేసి అమ్మవారి మెడలో వేశాను. ఈ కళ్యాణము భార్యాభర్త ఇరువురు కలిసి కూర్చొని చేసుకోవడం మంచిది. కళ్యాణం జరిపించే భార్యాభర్త ఇరువురు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి పూజ చేసుకోవడం మంచిది. సాంప్రదాయ దుస్తులు అంటే చీర పంచ లాంటివి. చెప్పడం మర్చిపోయానండి, ప్రతి పూజలో లాగానే ఈ పూజలో కూడా ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. ఇక తలంబ్రాలు, విరగని బియ్యంలో పసుపు ఆవు నెయ్యి కలిపి తలంబ్రాలు చేస్తాము. తలంబ్రాలుగా ముత్యాలు పువ్వులు మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో తలంబ్రాలు పోయవచ్చండి.
మొన్న వసంత నవరాత్రులు వీడియో చూసి ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీరు టీవీలో చూపించినట్లు ఇలా చూపిస్తున్నారు వీడియోస్, అంత ఘనంగా పూజ చేసుకోవాలంటే అందరికీ కాదు కదా. అవునండి, మీరు అన్నది నిజమే. ఇక్కడ భక్తి ప్రధానము. మీకు ఏది వెసులుబాటు ఉంటే వాటితో పూజ చేసుకోమని నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను. రామాయణం అందరి ఇంట్లో తప్పక ఉండి తీరవలసిన పుస్తకం. రామనవమి రోజున తప్పనిసరిగా రామాయణము, సుందరకాండ, రామ జననము, అలాగే రామ పట్టాభిషేకము తప్పనిసరిగా చదవాలి. అలాగే శ్రీరామచంద్రుడికి కుడివైపుగా ఒక పీటను, చిన్న పీటను అంటే ఒక ఆసనంలాగా ఏర్పాటు చేసి ఉంచాలండి. అక్కడ హనుమంతుల వారు వచ్చి ఆసీనులవుతారని చెబుతారు. ఈ రోజున స్వామివారికి వడపప్పు, చలిమిడి, పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక చివరిగా అమ్మకి, స్వామికి పంచహారతితో హారతిచ్చాను. అలాగే రామకోటి రాయదలుచుకున్న వారు ఈ రోజు నుంచి మొదలుపెట్టి రామకోటి రాసుకోవచ్చు. ఇలా ఇంట్లో కళ్యాణమైన తరువాత గుడికి వెళ్ళి అమ్మని, స్వామిని దర్శనం చేసుకుని రండి. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే అండి.